పరమాత్మకు నమస్కరిస్తూ ఇప్పుడు మనిషి ఎప్పుడు జ్ఞానం అవుతాడు ఎలా జ్ఞానం అవుతాడో తెలుసుకుందాం. తల్లి గర్భం నుండి మాంసపిండంగా భూమి మీద జన్మిస్తాడు. ఎప్పుడైతే మాంసపిండంగా భూమి మీద జన్మించిన వ్యక్తి గురువు చేతులు మంత్రపిండంగా మారతాడు. గురువును ఆశ్రయించినప్పుడు మంత్రము తన ఇష్టదైవ మంత్రమును ఇచ్చి గురువు మంత్రపిండంగా మార్చగలుగుతాడు. సహజ సిద్ధంగా ఎవరి పట్టుదలతో వాళ్ళు స్వయం కృషితో ఆ మంత్రజపాన్ని బాగా సాగిస్తూ మాంసపిండము మంత్రపిండమై మహత్పిండంగా మారగలుగుతాడు. తన స్వస్వరూపాన్ని తెలుసుకుని జ్ఞాని అయి ఇక ఈ సమస్త బ్రహ్మాండ వ్యాప్తమైన పరమాత్మ తననే అని తెలుసుకుని మహత్పిండంగా మారగలుగుతాడు. అంతవరకు ఈ లోకంలో ఉన్న సమస్త దుఃఖములు తప్పవు. కనుక ప్రతి ఒక్కరూ సాధన తెలుసుకోండి. ఎన్నో సాధనలు ఉన్నాయి, కానీ ఏ సాధనని కాదని అనటకు లేదు. ఎందుకంటే కొద్దిగా కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు వేరే సాధనల వల్ల, కానీ క్రియాయోగం తొందరగా, ఎందుకంటే ప్రతి శ్వాసలో ప్రతి క్రియలో శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలిపడం, మళ్ళీ వదలడం, శ్వాస అక్కడే లయమై దాని వెంటనే ఉంటుంది. కనుక బహిర్గతంగా బయట ప్రపంచంలోకి పోక అంతర్గతం తొందరగా అంతర్గతం అవుతుంది. అప్పుడు ఆ మనసు ఆజ్ఞాచక్రంలో లయమవుతుంది, వెంటనే ధ్యానస్థితి కుదురుతుంది. కనుక ప్రతి ఒక్కరు క్రియాయోగ సాధన చేసుకుని ఈ లోకంలో జ్ఞానులై తరించగలరు. ఏ సాధన ఇంత తొందరగా అనుభూతులు అనుభవాలు రావు. ఎలా ఎక్కడ ఉన్నామో తెలియదు. ఈ సాధన ద్వారా ప్రతి మనిషికి క్రియలు స్టార్ట్ అయితేనే ఒక స్టెప్ ఎక్కినట్లు స్పష్టంగా తెలుస్తుంది. క్రియలు స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టెప్ స్టెప్ క్రియలు ఎదిగిపోయిన తర్వాత ఓంకార నామం పుట్టినప్పుడు ఇక మనిషి సవికల్ప సమాధిలో ఉన్నట్టు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మనసు నిలబడిపోతుంది, దేహం నిచ్చలమైపోతుంది, భౌతిక ప్రపంచం జ్ఞానం అంతా సమిసిపోయి బ్రహ్మాండ స్థితిలో లయమై ఆనందం పొందుతూ అక్కడ ఓంకారనాదంలో లయమై ఉంటాడు యోగి. కనుక ఈ యోగంలో ఈ క్రియాయోగంలో ఇంత అద్భుతమైన ఫలితం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ క్రియాయోగంలో తొందరగా బయటపడగలరు. బాహ్య ప్రపంచం నుండి ఈ మాయ నుండి విముక్తి విడుదల చేయనది క్రియాయోగం తొందరగా విడుదల చేయగలదు. సర్వేజన సుఖ్మ భవంతు.